బీజేఎం జాతీయ అధ్యక్షులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మిత్రులు, తేజస్వి సూర్య గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మిత్రులు బండి సంజయ్ గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు మిత్రులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, బీజేఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భానుప్రకాష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యువక మిత్రులారా, సోదరి సోదరిమణులారా, పత్రికా విలేకరులారా, ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో సాధ్యమనే విషయాన్ని కూడా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మరి ఈ అవినీతి రాజకీయాల నుంచి, ఈ కుటుంబ రాజకీయాల నుంచి, ఈ డైనాస్టీ పాలిటిక్స్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఒక తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడెక్కడ కుటుంబ రాజకీయాలు నడిపిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలలో కూడా మార్పు జరుగుతూ ఉంది. అది హర్యానా తీసుకున్నా, అది ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, అది బీహార్ తీసుకున్నా, అది కర్ణాటక తీసుకున్నా, లేక అనేక రాష్ట్రాలలో కూడా వరుసగా కుటుంబ రాజకీయాలకు దేశంలోని యువత, దేశంలోని ప్రజలు ఈరోజు చరమగీతం పాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలని ఈరోజు ప్రజలు మార్పు కోరుతున్నారు. ఈ యొక్క జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా కూడా హైదరాబాద్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో మార్పు రావాలి. మీకు తెలుసా లేదో, హైదరాబాద్లో ఒక సామెత ఉన్నది, బల్దియా కాయా పియా చెల్ దియా. ఈ యొక్క వాతావరణం ఏదైతే ఉన్నదో ఇది మార్పు రావాలి. ఈరోజు 67,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి కుమారుడు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, 67,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే హైదరాబాద్లో మరి ఇటీవల వర్షాలు వస్తే హైదరాబాద్ ఎందుకు సముద్రంగా మారింది, 5.5 లక్షల ఇళ్లలో మరి ఎందుకు వరద నీరు వచ్చింది, ప్రజలందరూ కూడా బురదలో ఎందుకు చిక్కుకున్నారో ఈరోజు ముఖ్యమంత్రి గారు సెలవివ్వాలి. మీ 67,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి, ఎవరి జేబులో పోయాయి? ఈ 67,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి ఖర్చు పెడితే ఎందుకు డ్రైనేజీ నీళ్లు తాగాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు కలుషితమైన నీరు తాగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది, ఎందుకు ఈరోజు రోడ్ల మీద డ్రైనేజీ ఓరు ఏరులై పారుతూ ఉంది, ఎందుకు ఈరోజు రోడ్లన్నీ కూడా గతుకుల రోడ్లు, గుంతల రోడ్లు, మరి ఈరోజు హైదరాబాద్ నరక పాయంగా ఎందుకు మారింది ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 67,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి అయ్యాయో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క బల్దియా కాయా పియా చెల్ దియా రాజకీయాలకు మార్పు పలకాలని, చేంజ్ హైదరాబాద్ కింద ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకంగా హైదరాబాద్ను వాస్తవంగా ఒక అంతర్జాతీయ నగరంగా భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మీకందరికీ తెలుసు దేశంలో 80% ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈరోజు కేటీఆర్ గారు అంటా ఉన్నారు, మీరు అరాచకం తీసుకొస్తారా, అభివృద్ధి కావాలంటున్నారు. మిస్టర్ కేటీఆర్,
మైండ్ ఇట్. దేశంలో 80% మున్సిపల్ కార్పొరేషన్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. మేము అరాచకం తీసుకొస్తున్నామా? దేశంలో 17 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అరాచకం తీసుకొస్తున్నామా? ఈ దేశాన్ని 6.5 సంవత్సరాలుగా నీతి నిజాయితీతో, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనతో దేశాన్ని అన్ని రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తీసుకొచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పరిపాలన చేస్తున్నాం, అది అరాచకమా? మత కళ లేనటువంటి, కర్ఫ్యూ లేనటువంటి, బాంబు పేలు లేనటువంటి భారత నిర్మాణం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సమర్థంగా జరుగుతూ ఉంటే అది అరాచకమా? భారతీయ జనతా పార్టీ అరాచకం తీసుకురాదు. అరాచకాన్ని అణిచివేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ విధ్వంసం తీసుకురాదు. విధ్వంసాన్ని కూకటి వేళ్లతో పెకిలించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు విధ్వంసం గురించి చెప్తావా? మాకు అరాచకం గురించి చెప్తావా? నువ్వు ఎవరి దగ్గర కూర్చున్నావు ఈరోజు? ఈ దేశంలో హిందూ దేవుళ్లను, ఈ దేశంలో హిందూ పండుగలను అవమానం చేసేటువంటి వ్యక్తుల పక్కన, ఈ దేశంలో 15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల మందిని నరికి వేస్తానటువంటి వ్యక్తులను పక్కన కూర్చుండబెట్టుకొని డిన్నర్లు చేస్తూ ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తూ పొత్తుల రాజకీయాలు నడిపిస్తూ మీరు భారతీయ జనతా పార్టీకి వేలు చూపేటువంటి హక్కు అధికారము ఈరోజు కల్వకుంట కుటుంబం అనుకుందా? నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఎంఐఎం పార్టీ నాయకులను, అక్బరు దేవాసిని, అసదు దేవాసిని ఎవరైతే ఈ దేశంలో 100 కోట్ల మందిని నరికి చంపుతా అన్నాడో వాళ్ళని పక్కన కూర్చుండబెట్టుకొని భారతీయ జనతా పార్టీని అరాచక శక్తి, భారతీయ జనతా పార్టీ విధ్వంస శక్తి అని మాట్లాడేటువంటి అధికారము ఈరోజు టీఆర్ఎస్కుందా, ముఖ్యమంత్రి గారికుందా, ముఖ్యమంత్రి కొడుకుకుందా, ఈ కల్వకుంట కుటుంబానికిందా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను మనవి చేస్తా ఉన్నాను హైదరాబాద్ ప్రజలకు, మేము శాంతి కాముకులము, మేము అభివృద్ధి కాముకులము. అరాచక శక్తులు టీఆర్ఎస్తో ఉన్నారు. అరాచక శక్తులు టీఆర్ఎస్తో ఎంఐఎం కలిసి ఈరోజు హైదరాబాద్లో గత 6.5 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. గత 6.5 సంవత్సరాలుగా పొత్తు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలారా, భారతీయ జనతా పార్టీ ఈ హైదరాబాద్ అభివృద్ధి కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ విధ్వంసం లేనటువంటి రాజకీయాలు కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఎంఐఎం గుండాయిజం, రౌడీజం లేనటువంటి రాజకీయాలు కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ భూఆక్రమణలు లేనటువంటి రాజకీయాలు కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ అందంగా సుందరంగా తీర్చిదిద్దేటువంటి నాయకత్వం కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మౌలిక వసతులు కల్పించేటువంటి దిశలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాం, ఈ యొక్క కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడేటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? పాతపట్నం మజ్లిస్ పార్టీకి, పాతపట్నం ఓవైసీ కుటుంబానికి, కొత్తపట్నం అంతా కూడా, న్యూ సిటీ అంతా కూడా ఈ కల్వకుంట కుటుంబం, 2 కుటుంబాలు పంచుకొని హైదరాబాద్ను శాసిస్తూ ఉన్నారు, హైదరాబాద్ను ఆక్రమించుకుంటున్నారు. ఎక్కడ ఖాళీ ప్లాట్లుంటే ఆ ప్లాట్ల మీద గద్దల్లాగా ఈ 2 పార్టీల నాయకులు ఆగిపోయి ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతూ ఉన్నారు. అమాయకులైనటువంటి పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ రాజకీయాల నుంచి, ల్యాండ్ గ్రాబింగ్ రాజకీయాల నుంచి, అవినీతి రాజకీయాల నుంచి, కుటుంబ రాజకీయాల నుంచి భారతీయ జనతా పార్టీ చేంజ్ కోరుతూ ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు, ఇది సరైనటువంటి సమయం. నేను హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మేము నిజంగా మాటల రాజకీయాలు చేయము, మేము చేతల రాజకీయాలు చేస్తాము. నిజంగా హైదరాబాద్ను అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో తీసుకెళ్తాము. కాబట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను.
హైదరాబాద్ లో చేంజ్ హైదరాబాద్, మార్పు కోసం జనం రావాలి, జనం కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు ముందుకొచ్చి బీజేపీ కార్పొరేటర్స్ను గెలిపించాల్సిందిగా నేను ఈ వేదిక నుంచి హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను. అందుకే చేంజ్ హైదరాబాద్ టుడే టు చేంజ్ తెలంగాణ టుమారో. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, చేంజ్ హైదరాబాద్ టుడే టు చేంజ్ తెలంగాణ టుమారో. దిస్ ఈజ్ భారతీయ జనతా పార్టీ ఎజెండా. కాబట్టి నిర్మాణాత్మకంగా ఈ తెలంగాణ 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసి తెలంగాణ సాధించుకున్నారు. ఎంఐఎం పార్టీకి, ఓవైసీ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా ఉండడం కోసం కాదు, వాళ్ళ పెత్తనం కింద, వాళ్ళ రౌడీజం కింద, గుండెజం కింద వాళ్ళ కనసైగల్లో పనిచేయడం కోసం కాదు. కాబట్టి ఒక ప్రజాస్వామ్య తెలంగాణ రావాలి, ఒక నీతి నిజాయితీ కూడినటువంటి తెలంగాణ రావాలి. ఈరోజు మీకు మనవి చేస్తా ఉన్నాను, ఏ రకమైనటువంటి తెలంగాణ రావాలంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఏ యువకుడైనా ఏ ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసేటువంటి ప్రభుత్వం తెలంగాణలో రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని వర్గాల ప్రజలు తమ కష్టాలని చెప్పితే వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి. ఫామ్ హౌజ్లో పండుకునేటువంటి ప్రభుత్వం మాకొద్దు, సెక్రటరీ అయినటువంటి ప్రభుత్వం రాకొద్దు, సెక్రటరీ రానటువంటి ముఖ్యమంత్రి మాకొద్దు, సెక్రటరీ లేనటువంటి ప్రభుత్వం మాకొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెంచేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి దానికి నాందిగా ఈ చేంజ్ హైదరాబాద్ కింద జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా హైదరాబాద్ ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.